హలో గైస్, అందరికి నమస్తే. నేను మీ విజయ్ భాయ్, తెలుగు ట్రావెలర్ అండ్ జై బాబా అందరికి. నేను స్టార్టింగ్ వీడియోలో చెప్పాను కదా మెహర్ బాబాది సపరేట్ వీడియో తీస్తానని. సో ఇదే ఆ వీడియో. డే 7 ఇవాళ మల్హారి టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను. ఇప్పుడు బాబా సమాధి దగ్గరికి వెళ్తున్నాను దర్శనానికి ఈవినింగ్. అంతలోపు మీకు బాబా హాస్టల్, బాబా దగ్గర ఉన్న హాస్టల్స్ అండ్ దర్శనానికి వెళ్ళే రూట్ మొత్తం చూపిస్తాను. నార్మల్గా ఇక్కడ మనం స్టే చేయాలి అంటే మెయిల్ చేయాలి లేదా ఫ్యాక్స్ చేయాలి. నేను వాళ్ళకి మెయిల్ చేయగానే టూర్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు నా అకామిడేషన్ అండ్ ఫుడ్కి. ఫుడ్ కూడా ఇక్కడనే నాకు డి హాస్టల్లో నాకు ఇచ్చిన రూమ్ D7. నార్మల్ డేస్లో ఇక్కడ ఇలా ఉంటాయి. సైలెంట్ డే రోజు అండ్ జనవరి 31కి బాబా సమాధి అయిన రోజు ఫుల్ రష్ ఉంటుంది. అది ఇంకా ముందు ముందు ఇంకా వేరే బ్లాక్స్ ఉన్నాయి, అక్కడ చూపిస్తాను. ఇదైతే ప్యాంట్రీ, కుకింగ్ సెక్షన్ ఇది మొత్తం మనకి. ఇక్కడ కుకింగ్ స్పెషల్ డేస్లలో మొత్తం ఆంధ్ర వాళ్ళే కుక్ చేస్తారు. ఎక్కడెక్కడి నుంచి వస్తారు, కంప్లీట్ మెయింటెనెన్స్ ఫారినర్స్ చేస్తారు. ఇక్కడ టైమింగ్స్ ఇవే మనకి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, టీ అండ్ డిన్నర్. హాస్టల్ బయటికి అయితే వెళ్దాం. అండ్ ఇక్కడ జెంట్స్కి లేడీస్కి పక్కా సపరేట్ ఉంటుంది, కంబైండ్ అయితే ఉండదు బాబా దగ్గర హాస్టల్స్లో. బాయ్స్కి అండ్ ఐ మీన్ జెంట్స్కి సపరేట్ హాస్టల్స్, గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్, ఈవెన్ ద వాష్రూమ్స్ కూడా. మీకు ఆపోజిట్లో ఇప్పుడు కనిపించింది లేడీస్ది, అది ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ జెంట్స్ ఉంటాయి. ఏదైతే కనిపిస్తుందో ఇది సి బ్లాక్. స్పెషల్ డేస్లలో ఇక్కడ కంప్లీట్గా లేడీస్కే ఇచ్చేస్తారు. ఇది బి బ్లాక్. డి అండ్ సిఎము లేడీస్కి, బిఏ ఇంకా ముందు ఒక థియేటర్ ఉంటుంది, అది జెంట్స్కి ఇచ్చేస్తారు. ఇది జెంట్స్ వాష్రూమ్. ఇక్కడ వాళ్ళు అక్కడ రారు, అక్కడ వాళ్ళు ఇక్కడ రారు, కంప్లీట్ సపరేట్ ఉంటుంది. థియేటర్ నార్మల్గా ఎప్పుడన్నా ఒకసారి మనకి బాబా మూవీస్ వేస్తారు, కాకపోతే రష్గా ఉన్న టైంలో థియేటర్ని కూడా స్టేకి వాడేస్తారు ఒకవేళ పబ్లిక్ ఎక్కువైపోతే. అన్నీ చూసేసాం కదా, ఇప్పుడు బాబా దర్శనానికి అయితే వెళ్తున్నాం సమాధి దగ్గరికి. నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, కార్లో కూడా వెళ్ళొచ్చు. కార్లో రేపు మార్నింగ్ వెళ్దాం, ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్దాం. మన ఉన్న డీ బ్లాక్ బ్యాక్ సైడ్ నుంచే వెళ్ళాలి. బాబా పుట్టింది ఫిబ్రవరి 25, 1894లో పూణే. తర్వాత బాబా సమాధి అయ్యింది 1969 జనవరి 31కి. సో జనవరి 31కి చాలామంది ఉంటారు, చాలా పెద్ద లైన్ ఉంటుంది. అండ్ మౌనం డేకి కూడా చాలా పెద్ద లైన్ ఉంటుంది సైలెంట్ డే రోజు. ఇప్పుడైతే మనం దర్శనానికి రోడ్డు దాటి వెళ్ళాలి అటు సైడు. మధ్యలో రైల్వే ట్రాక్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇక్కడ మొత్తం అందరూ ఫారినర్స్ ఉంటారు, వాళ్ళే మెయింటైన్ చేస్తారు. ఇది నీమ్ ట్రీ, బాబా కూర్చునేవారు ఇక్కడనే ఫస్ట్ టైం వచ్చినప్పుడు. ప్రతిదీ ఇక్కడ మెహరాబాద్లో, ఊరి పేరే మెహరాబాద్, మెహర్ బాబాది. ప్రతిదీ బాబాకి సంబంధించిన బిలాంగింగ్స్ అండ్ ప్లేసెసే ఉంటాయి. ఇదే దుని ప్లేస్. ఒక టైంలో వర్షాలు లేనప్పుడు బాబా ఇక్కడ దుని అంటించి వర్షాలు తెప్పించారంటారు. సో అప్పటి నుంచి ఎవ్రీ మంత్ దుని ఉంటుంది. ఈ బ్రిడ్జ్ దాటైతే వెళ్ళాలి మనం. పైన కనిపించేది మనకి హైవే. ఒక 4 ఇయర్స్ బ్యాక్ అయితే ఇలా లేదు, మనం రోడ్ దాటి వెళ్ళాలి. ఇప్పుడు కొంచెం డెవలప్ చేసేసారు, కిందికైనా ఒక సబ్వే ఇచ్చేసారు. ముందు రైల్వే ట్రాక్ దగ్గర కూడా ఒక చిన్న సబ్వే ఉంది. రీసెంట్గానే కట్టారు, సో మీకు చూపిస్తాను, ఆగండి. అది కూడా అక్కడ కనిపిస్తుంది కదా, అదే మెమోరియల్ టవర్. ఇందాక రోడ్ కిందికి వచ్చాం కదా, ఇప్పుడు రైల్వే ట్రాక్ కనిపిస్తుంది కదా మీకు పైన. ఇక్కడ ఒక చిన్న సబ్వే ఉంది, ఇది దాటైతే వెళ్ళాలి మనం.
అక్కడ నుంచి ఇటు వచ్చేసాం. దీన్ని దాటి వెళ్ళిన తర్వాత మనకి ఇంకా వాక్వే ఉంటుంది ఒక 200 మీటర్స్. బాబా జుబ్లీహిల్స్కి వచ్చాడు తెలంగాణలో, పెద్దమ్మ గుడి దగ్గరలో కాకతీయ హిల్స్. అండ్ ఆంధ్రాలో విశాఖపట్నం కైలాసగిరి ఉంది కదండి, దానిపైన కూడా బాబా సెంటర్ ఉంది. కోటిలో కూడా బాబా సెంటర్ ఉంది. చాలా ఉన్నాయి తెలుసు చాలామందికి, కొంతమందికి తెలియని వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ట్రాక్ దాటి వచ్చేసాం. ఒకవేళ మనం కారులో వస్తే ఇలా వస్తాము. ఇప్పుడు మనం ఈ రూట్లో నడుచుకుంటూ వెళ్ళాలి. ఇటు వెహికల్స్ వెళ్ళాం, ఓన్లీ మనం నడుచుకుంటూ వెళ్ళాలి. కార్ వెళ్తే ఇటు కొంచెం మీకు వైట్ రెండు దిమ్మలు కనిపిస్తున్నాయి కదా పిల్లర్స్ లాగా, అట్నుంచి పైకి ఎక్కాలి. ఫస్ట్ అయితే మనం ఇక్కడికి వెళ్ళిపోదాం ముందుకి. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మొత్తం బాబాకి సంబంధించినవే ఉంటాయి. కార్లో వస్తే ఇలా కార్ పార్క్ చేసుకోవాలి ఇక్కడనే. అండ్ మనం నడుచుకుంటూ వస్తే ఇలా వచ్చాం. ఇప్పుడు బాబా సమాధి దగ్గరికి అయితే వెళ్దాం. మనకి స్ట్రైట్గా కనిపించేటిదే బాబా సమాధి. నార్మల్ టైంలో ఇలా ఖాళీ ఉన్నది కానీ ఏదైనా స్పెషల్ డేస్లు ఉంటే ఈ గ్రౌండ్ మొత్తం పబ్లిక్తో నిండిపోతుంది. అది నేను తర్వాత కూడా పెడతాను. ఇదంతా నిండిపోతుంది లైన్, అక్కడ వరకు ఆ బోర్డు వరకు లైన్ ఉంటుంది. కెమెరా ఇక్కడ కూడా ఎలా లేదు లోపలికి. అన్ని మతాల వాళ్ళు ఇక్కడ వెళ్ళవు బాబా దగ్గర. ఇదే బాబాస్ రూమ్, బాబా ఇక్కడనే ఉండేవారు అండ్ పక్కనే సమాధి అయ్యారు. ఇప్పుడైతే ప్రేయర్ టైం అవుతుంది ఈవినింగ్. నేను ప్రేయర్ చేసుకొని మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతాను. డిన్నర్ చేసుకొని మళ్ళీ రేపు పొద్దున్నే దర్శనం చేసుకొని హైదరాబాద్కి స్టార్ట్ అవుతాను. అంతవరకు గుడ్ నైట్. హలో గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న బాబా దగ్గరికి బై వాక్ వెళ్ళాం దర్శనానికి, ఇప్పుడు కారులో వెళ్తున్నాం. అలా దర్శనం చేసుకొని అటు నుంచి అటే హైదరాబాద్కి రిటర్న్ అయిపోతున్నాను. ఇవాళ డే 8 కాబట్టి ఇదే లాస్ట్ డే మన ట్రిప్లో. కార్లో వెళ్ళేటప్పుడు మనకి మధ్యలో బాబా స్టే చేసిన 2 ప్లేసెస్ అయితే కనిపిస్తాయి. నిన్న వెళ్ళింది మనం అలా బ్రిడ్జ్ కిందకి. అక్కడ పక్కనే బాబా జోపిడి అండ్ టేబుల్ రూమ్ కూడా ఉంటుంది. అది రెండు చూసేసి అయితే వెళ్ళిపోదాం. ఇదే బాబాస్ జోపిడి రూమ్. బాబాస్ జోపిడి పక్కనే టేబుల్ హౌస్ ఉంటుంది బాబాది. బాబాస్ జోపిడి అండ్ టేబుల్ హౌస్ చూసిన తర్వాత ఇక్కడ హైవేకి రాగానే ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్లో మనకు ఒక రైట్ ఉంటుంది. అటునుంచే వెళ్ళాలి మనం బాబా సమాధి దగ్గరికి. ఇంతకుముందుకు ఇలా వెళ్ళాక మనకి ఫస్ట్ రైల్వే ట్రాక్ వచ్చేస్తుంది, కానీ ఇప్పుడు ఇక్కడ కూడా ఒక సబ్వే ఇచ్చేశారు. లేకపోతే మనం ట్రైన్ వెళ్ళేంత వరకు ఆగాల్సి వస్తుండే. ఇప్పుడైతే అలా లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మనం.
నిన్న మీకు చెప్పాను కదా, మనం నడుచుకుంటూ వస్తే ఇలా వస్తాము, బై కార్ ఇలా వస్తామని చెప్పేసి. సో ఇటు సైడ్ నుంచి మనం నడుచుకుంటూ వస్తాం, ఇటు వెళ్తాం, మనకి రైట్ నుంచి వచ్చి లెఫ్ట్కి వెళ్తాం, ఇదే వాక్వే. ఇప్పుడు మనం కారులో వెళ్తున్నాం కాబట్టి మనం స్ట్రైట్గా వెళ్ళిపోయి లెఫ్ట్కి చిన్నగా బోర్డు ఉంటుంది, వే టు బాబా సమాధి అని. ఈ ముందు వచ్చే లెఫ్టే మనం వెళ్ళాలి. దర్శనం అయితే 2 మినిట్స్లో అయిపోయింది, మార్నింగ్ మార్నింగ్ ఎవరు లేరు కాబట్టి. అండ్ బాబా సమాధికి అటు సైడ్ ఇటు సైడ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ సమాధిస్ కూడా. దర్శనం అయితే చేసేసుకున్నాం. ఇక్కడ ఎంత పీస్ఫుల్ ఉంటుందంటే అంత పీస్ఫుల్ ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాను హైదరాబాద్కి ఆఫ్టర్ 8 డేస్. సేమ్ మనం వచ్చిన రూట్లో వెళ్ళి హైవేకి 540 కిలోమీటర్స్ అయితే ఉంది హైదరాబాద్కి. నేను నైట్ వరకు చేరుకుంటాను హైదరాబాద్కి. అయితే మేరాబాద్కి మనకి బెస్ట్ పాయింట్ ట్రావెల్ చేయాలి అనుకుంటే ఇలా కార్లో కాకుండా ట్రావెల్స్లో అహ్మద్ నగర్ అయితే ఉంది. తెలంగాణ అయినా ఆంధ్ర అయినా వేరే స్టేట్ ఎక్కడైనా కూడా అహ్మద్ నగర్కి మనం బస్సెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మన స్టేట్లో మనం ఎక్కి అహ్మద్నగర్లో దిగి మేరాబాద్కి అయితే రావచ్చు 10 కిలోమీటర్స్ అక్కడ నుంచి. రైల్వే అయితే నాకు ఐడియా లేదు, అండ్ ట్రైన్స్ కూడా లేవని చెప్పారు. మేమైతే ఎప్పుడు ఇలా కార్లోనే వచ్చేవాళ్ళం, సో అదే అలవాటు మాకు. ఎవరైనా రావాలి అనుకుంటే ట్రావెల్ బస్సెస్లో అహ్మద్నగర్ వరకు అయితే రావచ్చు, అండ్ అక్కడ నుంచి ఇక్కడికి ఆటో ఫెసిలిటీస్ ఉన్నాయి. హాస్టల్స్ అయితే మార్చ్ ఏప్రిల్ మేలో క్లోజ్ ఉంటుంది, కానీ బాబా దర్శనం అయితే ఎప్పుడు ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ హైదరాబాద్కి అయితే వచ్చేసాం. మేము మార్నింగ్ అక్కడ 9 o'clockకి స్టార్ట్ అయ్యాం దర్శనం చేసుకొని బాబాది. 7:30 వరకు నేను హైదరాబాద్లో ఉన్నాను. పర్ హెడ్ బడ్జెట్ అయితే 7,500 పడింది మాకు కంప్లీట్గా. అండ్ మా ఫ్రెండ్ కార్ కాబట్టి మేము రెంట్ తీసుకోలేదు కాబట్టి అక్కడ మాకు సేఫ్ అయిపోయింది. ఒకవేళ రెంట్ తీసుకున్నా మీరు మెహరాబాద్ వరకు రాకపోయినా షిర్డీ ఆర్ నాసిక్ త్ర్యంబకేశ్వర్ వరకు వెళ్ళి వేరే రూమ్స్ తీసుకున్నా పర్ హెడ్ అయితే 10,000 అవుతుంది. మేహర్బాబా వరకు స్కిప్ అయిపోయినా, నాసిక్ వరకు వెళ్ళి మల్సేజ్ ఘాట్ వెళ్ళి అటు నుంచి కూడా హైదరాబాద్ వెళ్ళినా పర్ హెడ్ అయితే 10,000 అవుతుంది, ఫుడ్ అండ్ రూమ్ ఎవ్రీథింగ్. అండ్ మళ్ళీ ఇలాంటి వీడియోస్తో మీ ముందు ఉంటాను, మీ విజయవై తెలుగు ట్రావెలర్. అంతవరకు థ్యాంక్ యూ, షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.